మంచిని ప్రోత్సహించే వ్యక్తులను మనం ఆహ్వానించాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చంద్రపడియ గ్రామం నుండి ఏఎస్పేట మండలం తిమ్మానాయుడుపల్లికి వెళ్లే గ్రామ ముఖద్వారంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి కార్యక్రమాలను చేపట్టే వారిని అభినందించాలన్నారు. ముఖద్వారాన్ని సుమారు 15 లక్షల వ్యయంతో తల్లిదండ్రుల పేరు భగవంతునిపై నమ్మకంతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏర్పాటు చేసిన వెన్నుపూస కృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తులను అభినందించకుండా వ్యతిరేకించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ మత కులరహితంగా ప్రజలందరి క్షేమాన్ని కోరుకునే పాలన సాగిస్తున్నారన్నారు. కానీ కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శించడం దారుణమన్నారు. తండ్రిని మించిన తనయుడుగా తన పాలను సాగిస్తూ ప్రజల హృదయాలను చూరగొన్నారని అన్నారు. కనుక కృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. నాడు రాజశేఖర్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమాలను అమలుపరిచి ప్రజల హృదయాలలో రాజన్నగా నిలిచారన్నారు. అదే బాటలో ఆయన తనయుడు జగన్ పయనించి జగన్ అన్న జగన్ మామయ్య అనే ముద్ర ఎంచుకున్నారని తెలిపారు. ముఖద్వారం ఏర్పాటు చేసిన దాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు ఒకరైన నా తండ్రి ఈశ్వర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా నాన్న ఆరోగ్యం బాగుపడితే గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడతానని దేవుణ్ణి మొక్కుకున్నానని తెలిపారు. తండ్రి ఆరోగ్యం కుదుట పడడంతో తల్లిదండ్రులైన ఈశ్వర్ రెడ్డి లక్ష్మమ్మల పేరుతో ఈ ముఖద్వారాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుతిరెడ్డి, బి ఆంజనేయులురెడ్డి, వై సంజీవరెడ్డి, టి విజయరెడ్డి, స్థానిక నాయకులు పి కొండారెడ్డి, పి జగన్ రెడ్డి, ఎం విజయ్ కుమార్ రెడ్డి, జి బాలకృష్ణారెడ్డి, ఇ రవీంద్రారెడ్డి, కర్నాటి రామిరెడ్డి, డి కృష్ణారెడ్డి, స్థానిక అధికారులు, ఎంపీడీఓ కనక దుర్గా భవాని, తహసీల్దార్ ఎన్వీకే సుధాకర్ రావు, కలిగిరి శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ సాయి ప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గం పనులు చేయట్లే, న్యాయబద్ధంగా అబ్బాయి మన కృష్ణారెడ్డి గారు వింజమూరు మండలం నుంచి ఆత్మకూరు నియోజకవర్గములైపోయేటటువంటి ఉండేటటువంటి విలేజ్ కి గ్రామానికి రహదారి సీతారాం ఇస్తూ దానికి ఆర్చి లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి విషయం, దీన్ని కూడా మనం వ్యతిరేకించడం అన్యాయకరమైనటువంటి విషయం. మంచి పనులు చేస్తే ఎవరికైనా మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ అనుకూలంగా, తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు, ఏది లేదు, ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేటట్టు పరిపాలించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈనాడు ఆయన కుమారుడు కూడా తండ్రికి మించిన తనయుడుగా ఆయన ఒక పని చేస్తే ప్రజలకు మేలు, ఈయన రెండు పనులుగా చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి గొప్పవాడు వైఎస్ఆర్ కుటుంబం నుంచి రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కూడా ఈ విషయాన్ని గమనించాలి. అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా అని ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ కులం అనే తేడా లేకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో పరిపాలిస్తున్నారు. ఎవరు అందరికీ లబ్ధి చేకూరేటటువంటి పరిపాలన జరుగుతుంది, ఎవరికి కూడా అన్యాయం జరగటం లేదు. కానటువంటి కొంతమంది కులాల తేడాలతో కులాలను రెచ్చగొట్టి చేస్తున్నటువంటి మతాలను రెచ్చగొట్టి ఆనాడు తెలుగుదేశం వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ప్రజలందరి మీద, అది లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలన ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈ అన్యాయాన్ని వాళ్ళ పరిపాలన జరిగినటువంటి అన్యాయం ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో న్యాయం జరగాలని మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాం. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా హ్యాపీగా ఈ పరిపాలన ఉన్నారనేది మీకు
అందరూ గమనించాలి. ఈరోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమం కృష్ణారెడ్డి ఎంత కష్టపడో ఈ ద్వారం కట్టించారంటే చాలా అతను ఇష్టపడి ఇది చేయాలా శాశ్వతంగా నా పేరు ఉండాలా నేను ఆ గ్రామానికి రహదారి మరి ఒక గొప్ప విధంగా ఇవ్వాలని ఆకుపుర తాలూకాలో ఉండే గ్రామానికి ఇచ్చినటువంటి విషయానికి అందరం కూడా సంతోషించాలి. కృష్ణారెడ్డి మనం పొగుడుకోవాలి మంచి సపోర్ట్ కూడా ఇవ్వాలి మంచి తరానికి మనం మద్దతు ఇచ్చి న్యాయం జరిగేట చూడాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వెన్నపూస కృష్ణారెడ్డి. నాన్న పేరు వెన్నపూస ఈశ్వర్ రెడ్డి లక్ష్మమ్మ. దంపతుల యొక్క పుత్రుల్ని తమ్ముడు రామ్ నారాయణ్ రెడ్డి. నాన్నగారికి ఆరోగ్యరీత్యా కొంచెం ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఒకటి చేస్తున్నాము. ఈ ముఖద్వారం అనేది హిందూ సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అట్టడుగున పోతుంది కాబట్టి హిందూ సంప్రదాయాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో నాన్నగారి పేరు వేసి నాన్నగారికి గిఫ్ట్ ఇచ్చాము. వాళ్ళ జన్మను మనకి ఇచ్చిన దానివల్ల బిడ్డలుగా మనం వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ తగినంత సాయం ఏ ఊదో ఏదో ఒక ఊరికి ఆ ఊరిలో ఉన్న వాళ్ళు మంచి మనసుతోటి ఏదో ఒకటి ఊరికి మంచి చేయాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తాను. నా పేరు కృష్ణారెడ్డి వెన్నపూస.